నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని శివం హోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన చంద్రశేఖర్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించగలడనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు. రెడ్ క్రాస్ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి నిస్వార్థంగా అందించిన సేవలే అందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను అనుకోలేదని, అది భగవంతుడి సంకల్పంగా భావించి పోటీ చేస్తున్నానని అన్నారు. తన దృష్టికి వచ్చిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గంటేశ్వరం దగ్గర ఉండే వాళ్ళకి అయితే తెలుసుకుంటుంది. ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాం. మాది ఒక క్యాంపస్ ఫ్రైడేస్ వాళ్ళు తర్వాత వాళ్ళందరికీ పునరావాసం కలగడానికి కావాల్సినటువంటి అన్ని కూడా తీసిచ్చి గంటేశ్వరం బెల్ట్ అంతా కూడా మేము ఫ్లడ్స్ లో చాలా సర్వీస్ చేస్తాం. వాళ్ళ టెంపరీగా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన వస్తువులు కట్టడానికి, కిచెన్ సెట్స్ బట్టలు అయితే ముందు రోజు కానప్పుడు కోవూరు నెల్లూరు క్లోజ్ అయింది. కోల్ అయిపోయాం అప్పుడు బోట్స్ లో వేసుకొని మనకు 10,000 వాటర్ ప్యాకెట్స్ గంటేసి దొరికినంతా నైట్ టైం నచ్చారు. ఇలాంటి కొన్ని మెమరబుల్ గానే మిగిలేదు రెడ్ క్రాస్ లో. హ్యాపీగానే ఉండింది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అది అనుకోకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయమని అడగడానికి సీఎం గారు డిస్కస్ చేశారన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. న్యాచురల్ గా ఎవరైనా మనం అడగడానే ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.